హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనము ఉలిన్ తోటి బంతి పూలు మాల అల్లుకోవాలో చూద్దామండి డోర్కు పెట్టేది ఒకటేమో ఆరెంజ్ కలరు రెండేమో ఎల్లో కలర్ తీసుకున్నానండి ఎందుకంటే మ్యాక్సిమం బంతి పూలు అంటే ఆరెంజ్ ఎల్లోనే ఉంటాయి కాబట్టి తీసుకున్నాను సిజరు ఒకటి దబ్బణము నిడిలు ప్లస్ గ్రీన్ కలర్ కూడా కొంచెం థ్రెడ్ తీసుకోవాలండి అలాగే ఒక చెక్కకి నేను మేకులు కొట్టుకున్నాను దానికి నేను వన్ ఫిఫ్టీ రౌండ్స్ పెడుతున్నానండి వన్ ఫిఫ్టీ రౌండ్స్ చుడుతున్నాను మీకు ఇంకా మందం కావాలంటే కూడా చుట్టుకోవచ్చు లేదా పల్చగా కావాలి ఫ్లవర్ అంటే కూడా చుట్టుకోవచ్చండి నేను మాత్రం ఆ షేపు అంత మందం కావాలి కాబట్టి వన్ ఫిఫ్టీ రౌండ్స్ చుట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా టైట్గా చుట్టుకోవాలి చూడండి అలా టైట్గా చుట్టుకోవాలి మీరు ఏదన్నా ఇలాంటి ఇంత సైజు పొడవు బుక్ ఉన్నా కానీ ఆ బుక్ కూడా చుట్టుకోవచ్చండి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను లేదా ఏదన్నా టేబుల్ ఉండి టేబుల్ లెగ్స్ ఉంటే వాటికి కూడా చుట్టొచ్చండి చూస్తున్నారు కదా

అలా చుట్టుకొని అక్కడ ఎండ్ దగ్గర కట్ చేసుకొని రౌండ్స్ అయిపోయాక ముడి వేసుకోవాలండి ఇప్పుడు మనము సెంటర్లో ఒకసారి ఫింగర్ పెట్టేసి ఇలా ఇలా ఒక్కసారి ఆ చివరి నుంచి ఈ చివరి కంటే మనకి తెలిసిపోతుందండి ఇటు అటు అటు ఇటు అవన్నమాట అలా మనం వన్ సైడ్ లైన్స్ కు మాత్రమే ముడివేస్తామండి ఇటు అటు మాటు ఇటు ముళ్ళు వేసాం కదండి ఆ ముళ్ళు మధ్యలో జాగ్రత్తగా ఒకసారి ఫింగర్ పెట్టుకొని మళ్ళీ చూసుకొని సిజర్ పెట్టేసి జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకోవాలండి చూడండి ఎలా వచ్చిందో చిన్న చిన్న థ్రెడ్స్ సేమ్ కలర్ కట్ చేసుకోవాలండి మనం ఒక త్రీ ఫింగర్స్ సైజ్ తీసుకొని నాట్స్ వేసుకుంటూ రావాలండి మీకు ఎంత కావాలో అంత మీకు నాకు త్రీ ఫింగర్స్ కావాలి కాబట్టి నేను త్రీ ఫింగర్స్ సైజ్ తీసుకొని నాటు వేసుకుంటూ వస్తున్నానండి మీకు ఇంకా ఎక్కువ వెడల్పుగా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు అది మీ ఇష్టము కానీ మొత్తం సేమ్ అన్నీ అలానే కొలుచుకుంటూ ముళ్ళు వేసుకుంటూ రావాలండి చూశారు కదా అలా ముళ్ళు వేసుకుంటూ వచ్చాను త్రీ ఫింగర్స్తో కొలుచుకుంటూ అలా ముడికి ముడికి మధ్యలో సెంటర్ చూసి కట్ చేయాలండి సారీ మధ్యలోకి కట్ చేయాలండి ఎందుకంటే ఫ్లవర్ వస్తుంది ఈక్వల్గా చూడండి ఎలా వచ్చిందో ఫ్లవరు ఆ ఫ్లవర్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫింగర్ ఒక లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని మధ్యలోకి గట్టిగా ఫ్రెష్ చేయాలండి చేస్తే మనకి ఎక్స్ట్రాస్ కనిపిస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా అలా రౌండ్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి చూడండి బంతి ఫ్లవర్ రెడీ అయిపోయిందండి బంతి పువ్వు అందమైన బంతి పువ్వు రెడీ అయిపోయింది చూసారు కదా చూస్తున్నారు కదా అలానే అన్ని బంతి పూలని అలానే రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఒక సూది తీసుకొని గ్రీన్ కలర్ ఉలెన్ తీసుకున్నానండి గ్రూ గ్రీన్ కలర్ హులెన్ ఎందుకు తీసుకున్నానంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కానీ గ్రీన్ కలర్ కనిపిస్తూ లీవ్స్ లాగా అందంగా కనిపిస్తుందని నేను గ్రీన్ కలర్ ఉలెన్ తీసుకొని మాల కుచ్చుతున్నానండి చూడండి ఆరెంజ్ కలర్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను మధ్య మధ్యలో ఎక్కువ ఎల్లో కలర్ కూర్చేసి మధ్య మధ్యలో కూర్చానండి చూడండి చూస్తున్నారు కదా అంతే అండి మనం నార్మల్ గా పూలు ఎలా కుచ్చుతామో అలానే కూర్చోాలండి మళ్ళీ ఇప్పుడు ఆరెంజ్ కలర్ తీసుకొని కుచ్చుతున్నాను ఎక్కువ యెల్లో కలర్ కూర్చి మధ్యలోనే అలా కూర్చుతున్నాను అండి అందంగా కనిపిస్తుందని ఎందుకంటే తక్కువ ఉన్నాయి చూశారు కదా మాల ఎలా రెడీ అయిపోయిందో చూస్తున్నారు కదండి అసలు రియల్ బంతి పూలానే అనిపిస్తున్నాయి కదండీ ఇప్పుడు మనము ముడి గట్టిగా అటు ఇటు ఒక ముడి వేసుకొని మేకు తగిలించుకోవడానికి వీలుగా మళ్ళీ థ్రెడ్ని చివర ముడివేస్తామండి ఉంచి చూడండి ఎంత అందమైన బంతి బంతి పూల మాల రెడీ అయిపోయిందో ఆర్టిఫిషియల్ లాగా అస్సలు అనిపించట్లేదు కదండి రియల్ బంతి పూ పూల మాలేనా అన్నట్లే ఉంది కదా అంతే అండి మీరు కూడా ఇలా తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి మనకి బంతి పూలు అవైలబుల్ లేనప్పుడు మనకి చాలా యూజ్ అవుతుందండి మళ్ళీ ఇప్పుడు అలా చివర ముడేసుకుంటామండి ముడేసుకుంటే మనం మేకి అక్కడ గుమ్మానికి మేకులు కొట్టుకున్నా కానీ తగిలించుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి అలా వేసుకుంటాము చూశారు కదా చూడండి అసలు బంతి పూల మాల చాలా బాగుంది కదండి బ్యూటిఫుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతే అండి ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్